ఓట్ అయ్యారా? తప్పదు చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడికి మాట తప్పకూడదు, మనసు మర్చిపోకూడదు, జీవితం మర్చిపోకూడదు. అయ్యారా బాబు అన్న గారికి, అన్నగారిని గెలిపించాలా పెద్దలు, అన్నగారు గెలిస్తే మరి ఉంటా ముందుకి. పాప మాట తొక్క మాట వినకండి, 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 వినకండి. నా బాబుని గెలిపించాలి. ఎందుకని ఓపిక చెప్పమందరూ చెప్పు, ఎందుకేయాలి, ఎందుకయ్యాలి ఓటాడికి? ఓటు వెయ్యకండి దొంగోడికి, బాబుకి అయ్యండి, చంద్రబాబు నాయుడికి అయ్యండి. మీరు ఉపకారం మర్చిపోకండి, దొంగ మాట వినకండి. బాబుని గెలిపిస్తే వరకు ఉంది కూడు, బాబుని గెలిపించాలి. పది పెట్టారు బాబు, మీరందరూ కూడా గెలిపించాలి. బాబుని చూడాలి, మర్చిపోకూడదు మేలు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు మర్చిపోకూడదు, పక్కన పెట్టుకోవాలి. సరే బాబు, జై జ. ఇప్పుడు ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు పిన్నేటి పెంటమ్మ గారు ఇక్కడే ఆవిడ ఆవేశం చూశారా మీరు? ఆ ఎమోషన్ చూశారా? ఆ కసి చూశారా? అది రాష్ట్రంలో ఉండే కసి. ఆ తల్లికి నేను పాదాభివందనం చేస్తున్న ఆ స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి మన తరపున ఒక బెనిఫిట్ వచ్చిన తర్వాత భావితరాల కోసం ఆ తల్లి వచ్చి పని కోసం రాలా, డబ్బుల కోసం రాలా, తెలుగుదేశం పార్టీని గెలిపించమని సైకిల్ కోటేయమని వచ్చిందంటే అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది.